మనం కామన్గా డిస్కస్ చేయబే టాపిక్ ఓసీడీ అండి. ఓసీడీ అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటూ ఉంటారు. ఈ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్లో పేషెంట్ ఏదైనా సరే ఒక ఆలోచన వచ్చినప్పుడు కంటిన్యూస్గా పదే పదే అదే ఆలోచనలు రిపీటెడ్గా మైండ్లోకి రావటం, ఆ ఆలోచనలు డైవర్ట్ చేయడానికి అతను వేరే ఏదైనా పని చేయటం అనేదానికి మెయిన్గా దాన్ని అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటూ ఉంటారు. అంటే పర్సిస్టెంట్గా వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ థాట్ ఆర్ నెగిటివ్ థాట్, అంటే పాజిటివ్ థింకింగ్ అయినా అవనివ్వండి నెగిటివ్ థింకింగ్ అవనివ్వండి, అదే ఆలోచన అనేది అతను బ్రెయిన్లో తీసేయలేడు. కంటిన్యూస్గా అదే ఆలోచన ఆలోచిస్తూ పదే పదే అదే చెప్తూ దాన్నే రిపీట్ చేసుకుంటూ ఉంటూ ఏంటో ఒక పేషెంట్ ఒక మైకంలో ఉన్నట్టు ఉంటారండి. సో దీంట్లో ఏంటంటే వీళ్ళకి సోషల్ కండిషన్స్లో కానీ వాళ్ళకు ఉండే ఫ్యామిలీ కండిషన్స్లో కానీ ఇక వాళ్ళు ఇవ్వలేరు. అంటే పర్సిస్టెంట్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓసీడీ పేషెంట్స్లో మనం కామన్గా అందరిలో కామన్గా చూస్తున్న అంటే ఒకసారి కడిగిన చేతిలో మళ్ళీ కడగటం, చేసిన పని మళ్ళీ చేయటం, అతి శుభ్రత అంటే ఫాస్టిడియస్ అంటూ ఉంటారు, ఎక్సెసివ్ ఫాస్టిడియస్ అంటే నీట్నెస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వటం, ఎవరైనా చేసిన పని అది తనకి ఇష్టపడక తను సాటిస్ఫై అవ్వకుండా మళ్ళీ అదే పని వెళ్ళి చేయటం, లేదా ఇంట్లో ఎవరైనా వర్కర్స్ ఎవరైనా వచ్చి ఒక స్పెసిఫిక్ వర్క్ వాళ్ళకి ఎసర్టైన్ చేసినప్పుడు ఆ వర్క్ వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి అది ఆ ఓసీడీ పేషెంట్ ఆ ఓసీడీ ఇండివిజువల్కి అది తనకి నచ్చకపోవటం, అంటే మళ్ళీ నీట్నెస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వటం అనేది, అంటే ఓవర్ నీట్నెస్ అనేది ఎక్కువ ప్రిఫరెన్స్కి ఇవ్వటం, అక్కడ నుంచి మళ్ళీ దానికి అతనికి యాంగ్జైటీ ఒక రకమైన టెన్షన్ ఎక్సైట్మెంట్కి గురవటం, అంటే తను రిపీటెడ్గా ఇంపల్సివ్ థింకింగ్, అంటే రిపీటెడ్గా అదే థాట్స్ని పర్సిస్టెంట్గా కంటిన్యూస్గా చేసిన పని చేయటం, చేసిన ఆలోచనలే మళ్ళీ రావటం, దాన్ని కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయడానికి మళ్ళీ వేరే పని చేయటం, మళ్ళీ ఆ పనిలో మళ్ళీ తనకి సాటిస్ఫాక్షన్ లేకుండా మళ్ళీ సమ్ ఎక్స్ట్రాడినరీగా ఇంకొక వర్క్ చేయటం, దాన్ని మెయిన్గా సింపుల్గా మనం చెప్పుకోవాలంటే స్ట్రైట్గా ఓసీడీ అంటూ ఉంటాం, అంటే ఓసీ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. సో ఇట్లాంటి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ పేషెంట్స్లో హోమియోపతిలో చాలా మంచి రెమెడీస్ ఉన్నాయండి, హోమియోపతిలో చాలా బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ ఉందండి. సో మెయిన్గా దీంట్లో ఆర్సినిక్ ఆల్బమ్ అని లేదంటే సల్ఫర్ అని బ్రయోనియా అని ఇట్లా డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఆఫ్ రెమెడీస్లో, అంటే మనం మెయిన్గా ఇట్లాంటి పేషెంట్స్ని మైండ్ లెవెల్లో స్టడీ చేసి, అంటే మైండ్ లెవెల్లో మనం జెనెటిక్ లెవెల్లో మెడిసిన్ ఇస్తాం కాబట్టి ఆ కాన్స్టిట్యూషన్ బేస్డ్ డ్రగ్స్ ఇస్తాం కాబట్టి, అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ అంటే జీసీఎస్ థెరపీ ద్వారా వాళ్ళ మైండ్లో ఉండే సైకాలజీని మనం అబ్జర్వ్ చేసి మనం మెడిసిన్ ఇస్తాం కాబట్టి, ఈ ఓసీడీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా ఒక మంచి హోమియోపతి డాక్టర్కి అప్రోచ్ అయ్యి వాళ్ళు ఆ దాంట్లో నుంచి ఆ ఓసీడీలో నుంచి బయటికి రావడానికి 100% ఛాన్స్ ఉందండి. సో దీంట్లో ఈ ఓసీడీలో మెయిన్గా ఈ కంటిన్యూస్గా వాళ్ళకి ఆ నెగిటివ్ కాన్సెప్ట్ అనే దానికంటే పాజిటివ్ కాన్సెప్ట్, అంటే ఈ చేతులు కడగటం లేదంటే ఎక్సెసివ్ నీట్నెస్, ఎవరిని టచ్ చేయకుండా అలాగే రూమ్లో కూర్చోవటం, ఒక 1 మంత్ 2 మంత్స్ ఒక 6 మంత్స్ 1 ఇయర్ అంటే బాగా క్రానిక్ అయిపోయిన తర్వాత సడన్ విత్డ్రావల్ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయండి. అంటే వాళ్ళు సొసైటీలో మిక్స్ అవ్వకుండా ఒక మూల కూర్చోవటం, రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, మానసిక ఆందోళనకు గురవటం, నిద్ర పట్టకపోవడం, ఆకలి అనేది తగ్గిపోవడం, మోషన్స్ అవి ఫ్రీగా కాకపోవడం, ఫిజికల్ జనరల్స్ వాళ్ళు ఉండే క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోవడం అనేది మ్యాండేటరీగా మనకి పేషెంట్స్లో కనిపిస్తుంది. సో ఇట్లాంటి పేషెంట్స్కి హోమియోపతి డాక్టర్కి అప్రోచ్ అయినప్పుడు ఆ హోమియోపతి డాక్టర్ మెయిన్గా మెడిసిన్స్ ఇచ్చి జీసీఎస్ థెరపీ ద్వారా వాళ్ళకి అవసరమైన కౌన్సిలింగ్ అది ఇన్ని సిట్టింగ్స్లో అనేది వాళ్ళు చేయగలిగితే డెఫినెట్గా ఆ ఓసీడీలో నుంచి మనం ఈ పేషెంట్స్ని బయటికి తీసుకురావడానికి 100% ఛాన్స్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.